పెద్దాను అమెరికా పెద్దాను తెలుసా నేను ఎవరు నేను అంత గమనించలే ఇంత తక్కువ అవుతుంది కదా అన్న ఇంత ఏమవుతుంది ఆదుకురుగులుగా చూపించారు గట్కేశ్వర మండలం ఉన్న ఆదిలాబాద్ గ్రామంలో వార్డ్ మెంబర్ కదా ఈరోజు ఈ పెంకుటిల్లు ఏదైతే శ్రీకాంత్ ఇలా హ్యాండిక్యాప్డ్ అయినా ఇలా ఒక బ్రదర్ కూడా ఇక్కడ ఇంట్లో చిన్న ఒకటే రూమ్ ఉంది వీళ్ళు భారీ వర్షానికి కూలిపోయింది ఇక్కడ వరకు అధికారులు కూడా ఎవరు దీనిపై స్పందించలేదు నిజంగా జిల్లా కలెక్టర్ గారికి దయచేసి నేను కోరుకుంటున్నా ఈ మా మండలంలో ఆదిలాబాద్ గ్రామం అయితే పూర్తిగా పెంకుటిళ్లతోని చాలా ఇండ్లు ఇప్పటికే తడిచిపోయింది దీని మీద సీరియస్గా అధికారులు స్పందించలేదు ముఖ్యంగా వీళ్ళు ప్రాణాలు పోతుండే మా పెద్ద ఆమె వాళ్ళ అమ్మ నాన్న కూడా అందరు కూడా ఒకటే రూమ్లో ఉంటారు మా మండలంలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఏమంటే ఓన్లీ చేతనైతే లేదు కనీసం స్పందిస్తలేరు నిజంగా ఈ పేద ప్రజలు మీద ప్రజాప్రతినిధులు అనుకో లేకపోతే అధికారులు కూడా కనీసం సోయి ఉండాలి కదా అరే నిజంగా ఆదిలాబాద్ గ్రామం వెనుకబడ్డది చాలా పెంకుటిలు మా మండలంలో ఇన్ని పెంకుటిలు ఎక్కడ లేవు భారీ వర్షం కూలిపోతుంటే కూడా ఒకటి స్పందించకపోతే ఎట్లా ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి గారు మాటలు మాత్రమే ఆయన చాలా చెప్తుంటాడు ఏడుపు వస్తుంది వీళ్ళని చూస్తుంటే కనీసం ఒకసారి సోషల్ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నా అభివృద్ధికి మేడ్చల్ జిల్లా నియోజకవర్గం ఆమడ దూరంలో ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ గ్రామంలో ఈరోజు కొత్త కొత్త సంఘాలని కొత్త కొత్త డెవలప్మెంట్ అని ఏదో రకంగా చెప్తా ఉన్నారు ఇలాంటి ఇండ్లు లేని వాళ్ళు మా మండలంలో 4700 ఇండ్లు కట్టినాం ఆ ఇండ్లు కేటాయించాలని చెప్పి గతంలో 2 సార్లు చెప్పినా అయినా కూడా స్పందిస్తలేరు ఇప్పటికైనా వీళ్లకు తక్షణమే మేము మంత్రి గారిని కోరుతా ఉన్నా కలెక్టర్ గారిని తక్షణమే మీరు డబుల్ బెడ్రూమ్ రెడీ అయిన ఇళ్లని వీళ్లకు కేటాయించాలి పేద ప్రజలు నిజంగా ఈరోజు ఎదురు చూస్తా ఉన్నారు గత 8-9 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏడుపన్నా చూసి కనీసం డిమాండ్ చేస్తూ వీరికి నా వంతు అంటే ఆర్థిక సాయం అనుకోండి ఇంకా వీరికి సంబంధించిన ఏదైనా సాయం మా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము చేస్తాం మా ఎంపీటీసీ రవాణా కూడా వచ్చింది ఆయన కూడా తనంతా సహాయకారులు అందరం అందిస్తాం వీళ్ళని ఆదుకుంటాం కానీ ప్రభుత్వ పరంగా కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కదా ఇంకా పరిస్థితి కూడా ఇంకా